ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద ముక్కిలవాడా నాథరక్షక గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీల మేఘ శ్యామ గోవిందా పురాణ పురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ చోర గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా శిష్ట పాలక గోవిందా కష్ట నివారణ గోవిందా దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తి గోవిందా గోపీ జనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా దశరథ నందన గోవిందా దశముఖమర్దన గోవిందా గోపీ జనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా మత్స్యకూర్మ గోవిందా మధుసూదన హరి గోవిందా వరాహ నృసింహ గోవిందా వామన భృగురామ రామానుజ గోవిందా బౌద్ధ కల్కి గోవిందా రేణుగానలోల గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా నాయక గోవిందా శ్రుత పరిపాలక గోవిందా ఆర్త పోషక గోవిందా ఆది పురుష గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా అనాథ రక్షక గోవిందా ఆపద్ బాంధవ గోవిందా కరుణాసాగర గోవిందా శరణాగత విదే గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా కమల దళాక్ష గోవిందా కామిత ఫలద గోవిందా పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా
ಸತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ दहा ते पंधरा मिनिट ला क्यू अलॉटमेंट येते रूम रूम दिसून रूम ला वैकेंसी दिली फ्रेश आहे वर किंवा नाश्ता मला किती रुपये हॉटेल नाही आणि नाश्ता ऑल वर होते ब्रिज दाटी ऑल वर होते नाश्ता ब्रेकफास्ट अयनाकला मन बरोबर अकरा वरक पद्मावती पद्मशाली भवन को येणारी अलवेली मंगा मा पद्मावती काढा पद्मशाली भवन को येणारी आणि बारा वाजता जेवण काढा बारा वाजता जेवण अयनाकला आणि मनको आणि साडी परत परत वगैरे चुकून आणि साडी वगैरे चुकून राहणार आज जे बस मला बस कटील बस उठते तिथे बस मंदिर कसं पद्मावती मंदिर आणि मग चिरकल लाईन लावली नंतर आला बाजा भजंतर कोणी मला खूप मिळणं कोणी मला खूप लोकांना साडी चुकून वेळ नाही लोक साडी चुकून वेळांकला लोक गेले पिल्लांना मला एवढ्या साडी नाही मला खूप डायरेक्ट लोकडे वगैरे चुकून होतं एवढ्या पिल्लांना చిన్న పిల్లలు ఉన్నాయంటే ఎంత తీసుకొని పోరు ఏం అర్థం లేదు ఇలా పెద్దవాళ్ళు అంటే మా ఇంటికి ఊరి మా నీళ్లు వెగలా ఉన్నాయి మేమందరికీ తీసుకొని చేసి మేము బయట వస్తాం మీరు వచ్చే వరకు బయట పడతాం ఆచల్లి మళ్ళా దర్శనం వరకు అంత అయినా అంటే బరాబర్ సవాయికి దిడుకు మనకి వెళ్ళాడు అది మెడకు తిరగానికి మరి దోన్కు లోపల ఇటు సార్ దోన్ సవా దోన్కు బరాబర అడిగి తీన్కు మన దర్శనం చాలైతే చార్ వరకు మోకలు అవుతుంది చార్ చార్ వరకు ఆచల్లి వెళ్తామంటే మళ్ళీ శ్రీనివాస్ కాంప్లెక్స్ ఏడు సార్ పాస్ సాడే పది వరకు శ్రీనివాస్ కాంప్లెక్స్లో ఉంటాము అది అనగా తిరిగేటది కింద ఆరాం చేసామంటే ఆరాం చేయరు కింద తిరుగురి బరాబర్ కొద్దిగా ఆటకు మళ్ళీ ఆడ నో వరకు ఉన్నది మనం జస్ట్ జస్ట్ మనం ఆడ వరకు అన్నా వెళ్ళాలి కమ్మిది కమ్మి ఏడుకుంటలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కిలవాడ నాథరక్షక గోవింద 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 శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీల మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద రికాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద పాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమపుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద
విజయకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి గోవింద రేణుగాన లోల వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శ్రుత పరిపాలక గోవింద పోషక గోవింద ఆది పురుష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విజయ గోవింద గోవింద హరి కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద గ్రామ గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గానలోల గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నమయ వినుత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఆశ్రిత రక్ష గోవింద అనంత వినుత గోవింద వేదాంత నిలయ గోవింద వెంకటరమణ గోవింద గోవింద గోవింద
వ్యవస్థాపక గోవింద ధనలక్ష్మీ ప్రియ గోవింద శ్రీ భూమ్ రూప గోవింద శర్వాణి నుత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఏక స్వరూప గోవింద లోక రక్షక గోవింద జంగమాంబనుత గోవింద వేదాచల స్థిత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్ర కవచధర గోవింద వసుదేవతనయ గోవింద వైజయంతి ధర గోవింద వెంకటనాయక గోవింద గోవింద పత్రార్చిత గోవింద ఇచ్చుక సంస్కృత గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ జనార్దనమూర్తి గోవింద జగత్పతి హరి గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద సర్వ కారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య శుభప్రద గోవింద నిత్య కళ్యాణ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఇహ పరదాయక గోవింద ఇహ రాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద గోవింద గరుడాద్రివాస గోవింద నీలాద్రి నిలయ గోవింద అంజనాద్రీశ గోవింద వృషభాద్రీశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద తిరుమల నాయక గోవింద తులసీమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రేయోదాయక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శాంతాకార గోవింద వైకుంఠవాస గోవింద భృగుముని పూజిత గోవింద రమా విరహిత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గో
వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నమయ వినుత గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద ఆశ్రిత రక్ష గోవింద అనంత వినుత గోవింద వేదాంత నిలయ గోవింద వెంకట రమణ గోవింద గోవింద స్థాపక గోవింద ధనలక్ష్మీ ప్రియ గోవింద శ్రీపుం రూప గోవింద శర్వాణీనుత గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద ఏక స్వరూప గోవింద లోక రక్షక గోవింద జంగమాంబనుత గోవింద వేదాచల స్థిత గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద వజ్ర కవచ ధర గోవింద వసుదేవతనయ గోవింద వైజయంతి ధర గోవింద వెంకట నాయక గోవింద గోవింద పత్రార్చిత గోవింద ఇక్షుక సంస్కృత గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజ నాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ జనార్దనమూర్తి గోవింద జగత్పతి హరి గోవింద అభిషేక ప్రియ గోవింద పాపం నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద సర్వ కారణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద నిత్య శుభప్రద గోవింద నిత్య కళ్యాణ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద గోవింద గరుడాద్రివాస గోవింద నీలాద్రి నిలయ గోవింద
ಅಂಜನಾದ್ರೀಶ ಗೋವಿಂದ ವೃಷಭಾದ್ರೀಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ತಿರುಮಲ ನಾಯಕ ಗೋವಿಂದ ತುಳಸಿಮಾಲಾ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಶ್ರೇಯೋದಾಯಕ ಶಾಂತಾಕಾರ ಗೋವಿಂದ ವೈಕುಂಠವಾಸ ಗೋವಿಂದ ಭೃಗುಮುನಿ ಪೂಜಿತ ಗೋವಿಂದ ರಮಾ ವಿರಹಿತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಪುಣ್ಯ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀಚಕ್ರಭೂಷಣ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶಂಕರಂಜಿತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ನಂದಕಧಾರಿ ಗೋವಿಂದ ತಿರುನಾಮಧಾರಿ ಗೋವಿಂದ ಭಾಗ್ಯ ಶೀತಲ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸಲ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಪುಣ್ಯ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀಚಕ್ರಭೂಷಣ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶಂಕರಂಜಿತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ನಂದಕಧಾರಿ ಗೋವಿಂದ ತಿರುನಾಮಧಾರಿ ಗೋವಿಂದ ಭಾಗ್ಯ ಶೀತಲ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತೀಶ ಗೋವಿಂದ ಪದ್ಮ ಮನೋಹರ ಗೋವಿಂದ ಆನಂದ ನಿಲಯ ಗೋವಿಂದ ಆನಂದ ರೂಪ ಭೂಷಣ ಗೋವಿಂದ ಮಂಜೀರ ಮಂಡಿತ ಗೋವಿಂದ ತುಳಸಿ ಮಾಲ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪುಷ್ಪಮಾಲಾಂಕೃತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ದಿವ್ಯ ಸುದೇಹ ಗೋವಿಂದ ವೀರಮಾಲೋಲ ಗೋವಿಂದ ಶ್ರೀ ಸ್ಮಿತ ವದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ನಿರ್ಮಲಾಕಾರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಮಹೇಂದ್ರ ವಿನುತ ಗೋವಿಂದ ಮಹಾನುಭಾವ ಗೋವಿಂದ ಮಹಾಲಕ್ಷ್ಮೀನಾಥ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ತೇಜ ಗೋವಿಂದ ಶ್ರೀಗಿರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ನಿರ್ಗುಣ ರೂಪ ಗೋವಿಂದ
ಶಾರದ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಯಪ್ರದಾಯ ಗೋವಿಂದ ಯೋಗೀಂದ್ರ ವಂದ್ಯ ಗೋವಿಂದ ತಿರುವೆಂಕಟಾದ್ರೀಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಕೃಪಾಸಾಗರ ಗೋವಿಂದ ಶರಣ ಸುಂದರ ಗೋವಿಂದ ಪುಣ್ಯ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಶ್ರೀ ಗಾನಲೋಲ ಗೋವಿಂದ ಶ್ರೀ ಚಂದ್ರಹಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣಾಚ್ಯುತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಾಮ ಗೋವಿಂದ ಶ್ರೀ ವಿಷ್ಣು ದೇವ ಗೋವಿಂದ ಶ್ರೀ ದಾಮೋದರ ಚಂದ್ರ ಗೋವಿಂದ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಘರಂಜಿತ ಕಲ್ಯಾಣಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಮಲಯಪ್ಪ ರೂಪ ಗೋವಿಂದ ಸರ್ವಮತ ಸಮ್ಮತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ವೇದ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ವೇದ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ವೇದೋದ್ಧಾರ ಗೋವಿಂದ ವೇದ ಪುರುಷ ಗೋವಿಂದ ಕಮಲಾಪ್ರಿಯ ಗೋವಿಂದ ಕಲ್ಯಾಣ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ರಮಣೀಯ ವದನ ಗೋವಿಂದ ರಮಣೀಯ ನಾಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಅಂಜನಾದ್ರೀಶ ಗೋವಿಂದ ಗರುಡಾದ್ರಿವಾಸ ಗೋವಿಂದ ನೀಲಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಸಂಕಲ್ಪ ಚೇಯಾಲೆ ಸಂಕಲ್ಪ ಚೇಷಿನ ಶಿವಾಯ ಮನ ಕಾರ್ಯ ಸಫಲ ಕಾದು
ఇప్పుడు మనం అందరం సంకల్ప చేయాలి ఏమం గుణ విశేషణ విశిష్టాయాం శుభదితౌ శ్రీమాన్ మమః అందరు మమనురే ఎవరు వాళ్ళు గోత్రం ది ఉచ్చారణ చేరి సర్వ ఉపస్థిత గోత్రస్యః ఎవరు వారు స్వతహది పేరును ఉచ్చారణ చేరి సర్వ ఉపస్థిత గణస్య యజమానస్య నామధేయస్యః ఎవరు వారు పరివారంలో ఉన్న అందరిది పేరును ఉచ్చారణ చేసుకోరి
यक्षद्योतायक्षतों शतमानं भवति शतायुः पुरुषस्य देन्द्रिये आयुष्मेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं पशुं बहुकीर्तिलाभं शतसंवत्सरं दीर्घमायुः श्री लक्ष्मी पद्मावती सहित वेंकटेश्वरं कृपा कटाक्ष अनुग्रह आशीर्वाद प्राप्ति रस्तु ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ఆశీర్వాద మంత్రం మీకు అక్షంతలు ఉన్నాయి కార్యకర్తలు మీకు చేతి అక్షంతలు తెచ్చేశారు అది మీరు చూస్తే పరిపాలక గోవింద ఆర్త పోషక గోవింద ఆది పురుష గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద కరుణా సాగర గోవింద శరణాగత విజయ గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి ముదారే గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీ వత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద గ్రామ గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గానలోల గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నమయ వినుత గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద ఆశ్రిత రక్ష గోవింద అనంత వినుత గోవింద వేదాంత నిలయ గోవింద
వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ధర్మ స్థాపక గోవింద ధన లక్ష్మీ ప్రియ గోవింద గోవింద శర్వాణి నుత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఏక స్వరూప గోవింద లోక రక్షక గోవింద జంగమాంబనుత గోవింద వేదాచల స్థిత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ కవచధర గోవింద వసుదేవతనయ గోవింద వైజయంతి ధర గోవింద వెంకటనాయక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్పతి హరి గోవింద అభిషేక ప్రియ గోవింద పాపం నివారణ గోవింద గోవింద కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద సర్వ కారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య శుభప్రద గోవింద నిత్య కళ్యాణ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద ఇహ పరదాయక గోవింద ఇహ రాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద గోవింద గరుడాద్రివాస గోవింద నీలాద్రి నిలయ గోవింద అంజనాద్రీశ గోవింద వృషభాద్రీశ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద తిరుమల నాయక గోవింద తులసీమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రేయోదాయక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద
సాకార గోవింద వైకుంఠవాస గోవింద భృగుముని పూజిత గోవింద రమా విరహిత గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద బ్రహ్మాండ రూప గోవింద పుణ్య స్వరూప గోవింద శ్రీ చక్రభూషణ గోవింద శ్రీ శంకరంజిత గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద నందకధారి గోవింద తిరునామధారి గోవింద భాగ్య శీతల గోవింద భక్తవత్సల नमस्कार। आपण आज पद्मावती ब्रह्मोत्सव कार्यक्रमासाठी तिरुपती या ठिकाणी उपस्थित आहोत। या ठिकाणी सोलापुरातील पद्मशैली बांधव एकत्र येऊन देवीच्या साडी चोळी अर्पण करण्यासाठी एकत्र आलेले आहेत। या ठिकाणी समितीचे अध्यक्ष पेनगोंडा सर या ठिकाणी उपस्थित आहेत। त्यांना आपण पहिला विचारूया की नेमका हा उपक्रम चालू केल्यानंतर हा जेवढं त्यांना अपेक्षित होतं तेवढं लोक त्या ठिकाणी भेटलेत का त्यांना? आपण या ठिकाणी आता पद्मावतीचा उत्सव पाहत आहोत। ज्या वेळेला तुम्हाला सुरुवात कळले त्यावर असं वाटलं होतं की आपण या ठिकाणी सगळ्या भाविकांना आपण घेऊन येणार आहे? सोलापूर पद्मशाली पद्मावती ब्रह्मोत्सव समितीतर्फे हा दुसरा वर्ष आहे। मागच्या वर्षी करोनामुळे आम्हाला व्यवस्थित दर्शन झालेलं नाही आहे, पण यावेळी दर्शन अत्यंत चांगलं झालेलं आहे। आणि जेवढ्या लोकांची आमची अपेक्षा होती 25 जोडपे म्हणजे 50 लोक आम्ही आलो आणि त्यांची फॅमिली टोटल 60 ते 70 लोक आम्ही इथं पोचलो। आणि 25 लोक ज्यांच्याकडे जोडप्याकडे ज्यांच्याकडे साडी आहे त्यांना स्पेशल VIP पद्मावतीच्या जवळ गाभाऱ्यात बसून दर्शन देण्यात आलेलं आहे। असला दर्शन आम्हाला आजपर्यंत कधी झालेलं नाही आहे। तर त्या हिशोबाने सर्व भाविक जेवढं आहेत सगळे एकदम खुश आहेत। आणि आता जस्ट आम्ही साडी अर्पण करून बाहेर आलेलो आहे आणि बाहेर पण आम्ही सगळे लोकांना भेटलो, सगळे एकदम खुश आहेत आणि आनंदी आहेत। आता तुम्ही या वर्षी हे उपक्रम सुरू केलंय, पुढच्या वर्षी पण उपक्रम तुमचा असणार आहे का? पहिल्या वर्षी आम्ही 25 लोकांना आणलं होतं, 25 फॅमिली। यावेळी आमची 50 ही अपेक्षा होती, पण काही अडचणीमुळे 25 लोक झालेले आहेत। पण पुढच्या वेळी 100 लोक येतील। बरेच लोक लास्ट मोमेंटला येऊन आम्ही सांगितले आम्ही येणार, पण दर्शन नसल्यामुळे त्यांना आम्ही सामील करू शकलो नाही आहे। तर पुढच्या वेळी नक्की 100 लोक येणार आम्ही सोलापूरनं, एवढं गॅरंटी वाटते। या समितीमध्येही काही सदस्य आहेत। पूनम सर, आपण शैक्षणिक क्षेत्रात असताना सुद्धा या ठिकाणी या कमिटीशी आपण संलग्न आहात। आपण या ठिकाणी आता येत असताना तुम्हाला आता काय वाटलं आणि कसं झालं? सर्वप्रथम पद्मशाली समाजातर्फे जी माहिती पुरवण्यात आली की पद्मावती जे अम्मावरू आहेत ते पद्मशाली समाजाच्या कन्या आहेत। आणि आज जे कल्याण उत्सव जो झालेला आहे आणि त्यासाठी आपण आपली साडी चोळीचा जो कार्यक्रम इथं आपण आयोजित केलेला आहे, तर त्यासाठी सोलापुरामधून बरेच जे असे काही जोडपे होते जे इच्छुक होते येण्यासाठी, पण इथं दर्शनासाठी व्यवस्थितपणे तिकीट दर्शन जे आहे ते न मिळाल्यामुळे बऱ्याच लोकांचा जो आहे तो येण्याचा जो योग आहे तो आला नाही यावर्षी। पण पुढच्या वर्षी मात्र सगळ्यात जास्तीत जास्त लोक जे आहे त्या कार्यक्रमासाठी येतील आणि कमिटीतर्फे नियोजन देखील चांगल्या पद्धतीने केलं जाईल। कारंपुरी साहेब होते पण काही कारणास्तव ते येऊ शकले नाहीत, त्यामुळे ते नसल्याचे पण आम्हाला इथं थोडंसं खंत वाटत आहे। आणि आज इतकं चांगलं जो वातावरण आहे इथं त्यासाठी उत्साह सगळ्यांमध्ये दिसून आलेला आहे। भक्तिभावाने आम्ही इथं दर्शन घेतलो, खूप चांगल्या पद्धतीचं दर्शन जे आहे कमिटीतर्फे सगळ्यांना मिळून देण्यात आलेलं आहे। त्यामुळं मी सुद्धा सर्व कमिटी सदस्यांचे पुन्हा एकदा धन्यवाद मानतो आणि सर्वांना विनंती करतो की पुढच्या वर्षी देखील जास्तीत जास्त लोकांनी येऊन ह्या उत्सवाचा आनंद त्यांनी घ्यावा। धन्यवाद। आपण गेल्या वर्षी आता म्हटलं की लवकरात लवकर माणसं जमा व्हावा अशी सगळ्यांची इच्छा असते, पण ऐन वेळेला तुमच्याकडं कॉलिंग जास्त असतात, मग यासाठी तुमच्याकडनं काय पर्याय आहे का? नाही, लास्ट मोमेंटला कॉलिंग इथं कसं आहे तुम्हाला माहिती आहे की तिकीटचं आपण इथं जेव्हा दर्शन घेतो त्यानंतर आपण वरती तिरुमलाला जाऊन व्यंकटेश्वरांचे दर्शन जे घेतो तिथं जे तिकिटाचं नियोजन आहे
ते नियोजन कुठेतरी चुकतं आहे. त्यामुळं मला असं वाटतं की पुढच्या वर्षी लोकांनी स्वतःहून वेळ अगोदर ह्यासाठी आपले नावं जे आहेत ते त्यांनी नोंदवावीत. आपण यंदा पहिल्यांदाच आलं असं वाटतं, आपण या ठिकाणी आला आता आता आपलं देवीचं दर्शन झालं आणि आता आपण गर्दीतनं पण बघितलंय की आपल्याला सोलापुरातील जे भाविक आहेत त्यांना प्राधान्यानं सोलापूरकरांना पुढे सोडण्यात आलं, तुम्हाला काय वाटतं नेमकं? मी तर प्रथमच आता ह्या संस्थेमार्फत इथं आलेले आहे. आता पद्मशाली संस्थेची म्हणजे आपल्या पद्मशाली समाजाची ही देवी आपली माहेरची देवी म्हणून आपण ह्यांना पद्मावती देवीला साडी चोळी आपण घेऊन आलो. तर ह्या संस्थेतर्फे आपण इथं आलो म्हणून एक वेगळाच अनुभव इथं मला पाहायला मिळाला की इतकं छान वाटलं ना की म्हणजे आपण प्रत्यक्ष एकटे आपण दहा खूप वेळा जातो पण संस्थेतर्फे तेवढ्या सगळ्या लोकांना संस्थेने बरोबर काही अडीअडचणी न येता त्यांना व्यवस्थित दर्शन मिळून दिलं त्याबद्दल खरंच संस्थेचे हे जे पद्मशाली ब्रह्मोत्सव संस्था आहे ह्याची मी मनापासून अभिनंदन म्हणजे मानते आभार मानते. सकाळपासूनचं जे नियोजन आहे खूप छान आहे. एवढ्या सगळ्या लोकांना मॅनेज करून संस्था इथपर्यंत व्यवस्थित घेऊन आली आणि व्यवस्थित त्यांचं लक्ष कर देते त्यांना कोणत्याही गोष्टीचा त्रास होत नाही आहे हे खरंच खूप महत्त्वाची गोष्ट आहे. कारण आपण साधं घरातल्या फॅमिली मेंबरला घेऊन आला तरच आपल्याला थोडंसं अडीअडचणी येतात. एवढ्या लोकांना त्यांनी एकत्रपणे घेऊन आले आणि एवढ्या सगळ्यांना काही तरांना त्रास पण झाला नाही आणि देवीचं खूप छान दर्शन झालं. तर असंच नेक्स्ट टाईम पण आपण यावं अशी माझी आतापासूनच इच्छा आहे आणि इतरांनी यावं आणि देवीचा आशीर्वाद घ्यावा अशी माझी इच्छा आहे आणि आभार मानते ह्या पूर्ण संस्थेचं मी. मॅडम आपण शाळेत शिक्षिका म्हणून काम करताना जसं लहान मुलांना सांभाळताना कसं कष्ट होतंय आता मोठ्यांना सांभाळताना पण या संयोजकांची धावपळ होत असते. तुम्हाला या सगळ्या नियोजनाबद्दल आणि आता दर्शन घेतलं त्याबद्दल तुम्हाला काय वाटतं? नियोजन एकदम व्यवस्थित होतं आणि कुठं गर्दी कुणावरती म्हणजे ढकलगाडी वगैरे काही झाली नाही अशी सगळं छान व्यवस्थित झालं. आज दर्शनाची सोय पण व्यवस्थित झाली होती, गोंधळ झाला नाही आणि कुणालाही त्रास झाला नाही काही नाही, व्यवस्थित वाटलं एकदम. आता पुढच्या वर्षीचं नियोजन तुमच्याकडनं आमच्याकडून गेल्या वर्षी तुम्ही आला होता त्यावेळेला आणि आताचा अनुभव कसा? हा आता खूप छान वाटलं. गेल्या वेळेस अजून जरा थोडंसं आम्हाला अडचणी वाटल्या की पुढं काय प्लॅनिंग आहे पण आता बऱ्यापैकी कळालंय आम्हाला की म्हणजे काय इथली प्रोसेस आहे तुमची ती सगळं कळालंय आणि खूप छान वाटायला लागलं. तू तरुणी म्हणून या ठिकाणी उपस्थित आहेत आणि सगळे तुझे वरिष्ठ आहेत, तुला आता कसं वाटतं नेमकं या देवीच्या दर्शनानंतर तुला काय वाटतं? आज ह्यांच्या सगळ्यांसोबत इथे आल्यामुळे मला खूप छान वाटतो, दर्शनही खूप छान झालेलं आहे. म्हणजे आपल्या ह्या सध्याच्या पिढीला हे सगळं माहीत नाही ना, हे असे आपल्या सोलापूरकडून पद्मशाली समाजातर्फे साडी घेऊन येतात हे सगळं मलाही माहीत नव्हतं. ह्या कार्यक्रमाच्या तर्फे इथून आल्यामुळे मला पण हे सगळं माहीत झालं, खूप छान वाटलं इथे येऊन ह्यांच्यासोबत. या गाय गरबडीमध्ये पण तू आतमध्ये शिरले, तू त्यावेळेला कसं वाटलं नेमकं? आता याचं नियोजन कसं आहे मंदिराचं? हो इथलं पण नियोजन खूप छान केलं आहे ते सगळे. म्हणजे आतही सगळं पद्धतशीर आहे, म्हणजे साडी आणलेल्यांनाच आत पाठवायचं असं, बाकी सगळं छान आहे. झाल्या नाहीत कुणाची अपेक्षा भंग झाली नाही, कुणाची उपेक्षा झाली नाही, कुणाच्या मानसिक भावना दुखावल्या गेल्या नाही. नाहीतरी कधी असं होतं थोडं चेहरे बघून वगैरे असे वागणूक दिली जाते पण ह्या संस्थेमार्फत असं काहीच घडलं नाही आणि मला खरंच खूप छान वाटतंय की एकदम शिस्तीत आणि पद्धतशीर संस्थेने मॅनेज केलं. जे वर्षातून एकदा पद्मशाली समाज बांधवांना या ठिकाणी जे मान मिळतं या तुम्हाला? हो 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 खूप खूप छान वाटतं. हो नाही तेच सांगायचं, खूप छान वाटलं. आणि काय की आमच्याकडून देवीला माहेरकडून म्हणून साडी आम्ही देतो आहे हे आमचं नशीब आहे. माहितच नव्हतं की पद्मावती देवी आपली माहेरची म्हणजे आपली माहेर म्हणजे आपली हे आहे म्हणून माहेरची आहे म्हणून ह्याच्या हा कार्यक्रम आपल्याला कळून आला. ते आपण पुढच्या वेळेला आपण तिरुपतीमध्ये गेल्यानंतर पण आपण काही संदेश आपण आपल्याकडनं घेऊया. तर मी जगदीश गाजूला विचारतो की आपण या ठिकाणी उपस्थित आहात, अनेक वेळा तू या ठिकाणी तिरुपतीच्या दर्शनासाठी एकत्र आलेला आहेस, आत्ताचा अनुभव तुला आता तुम्ही जोडीनं आला तुम्हाला कसं वाटतं? आजचं तर खूपच वेगळं होतं की आम्ही बरेच वर्ष झालं 25 वर्ष झालं येतो, आजचं तो दर्शन झालो न भूतो न भविते झालं. आयोजक जे आहेत खूप चांगल्या पद्धतीने नियोजन केलं कारण एवढं जवळून दर्शन आम्ही कधी केलं नाही, कारण आम्ही खूप लांबून करायचो ते पण देवीचे दर्शन व्यवस्थित होत नाही. आयोजकांना माझी एक विनंती आहे, याच धर्तीवर जसं आम्ही माहेरची साडी म्हणून आमच्या बहिणींना आणलं त्याच धर्तीवर बालाजी भगवानांना पण आम्हाला एखाद्या दिवशी संधी मिळावं यासाठी त्यांनी प्रयत्न करावं, आम्हीसुद्धा त्यांना सहकार्य करू काय त्यांना मदत लागेल. त्याचप्रमाणे असं सांगतो की अखिल भारतीय पद्मशाळेच्या वतीने
केवळ आंध्र प्रदेश तेलंगणा आणि सोलापुरातून आपण साडी आणले एवढंच लोकांनी आणलं आणि तो मान म्हणजे खूपच चांगलं होतं सगळ्या आयोजकांचं मी खूप खूप आभारी आहे खूपच छान वाटलं मार्कंडेय देवाच्या कृपेने आपल्याला हे भाग्य लाभले याचा खूप आनंद झालाय आम्ही जे आपले पद्मबांधव आहेत पद्मशाली बांधवांना जास्तीत जास्त चांगल्या सोयी सुविधा आपण कुठल्या पद्धतीने देऊ शकतो आपण आपल्या समाज बांधवांना इथली कुठलीही गैरसोय होऊ नये याकरता श्री गणेश पेंडगंडा साहेब असतील आमचे संस्थापक अध्यक्ष किंवा संस्थापक आपले कारंपुरी काका असतील आमचे उपाध्यक्ष अंबादासजी बिंगे असतील या सर्वांच्या मार्गदर्शनाने आम्ही जे सहभागी आपले भक्तगण आहेत समाज बांधव आहेत यांना जास्तीत जास्त प्रमाणे चांगलं सोयीचं दर्शन कसं होईल त्यांना चांगलं करून जेणेकरून आपण देव धर्म देश आहे हे उपक्रम राबवत असताना काहीतरी चांगलं करावं आपल्या धर्माकरता आपल्या समाजाकरिता याच उद्देशाने आम्ही सेवाभाव वृत्तीने हा कार्य करत असतो आणखीन यात सुधारणा होईल जे काही आता आपले उपस्थित भाविक समाज बांधव आहेत ज्या सूचना देतील त्या सर्व सूचनांचं आम्ही पालन करून आणखीन याहीपेक्षा चांगलं उत्तम रीतीने आयोजन करण्याचा प्रयत्न करूयात एकदम छान वाटलंय आत्तापर्यंत जो दर्शन आम्ही 10-15 वर्षापासून येतोय दर्शनासाठी पण गाभाऱ्यात जाऊन दर्शन करणं कधी पण आम्हाला लाभलं नाही पण या संस्थेमुळं आणि या संघटनेमुळं आम्हाला तो गाभाऱ्यात जाण्याचा बहुमान मिळाला दर्शन एकदम जवळून झालं एकदम आनंद झाला आम्हाला ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్ట పాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద వజ్రమపుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద
बलरामानुज गोविंद बौद्ध कल्की गोविंद रेणुगामलोला गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद सीता नायक गोविंद श्रित परिपालक पोषक गोविंद आदि पुरुष गोविंद गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद वेंकटरमण गोविंद अनाथ रक्षक गोविंद आपद बांधव गोविंद करुणा सागर गोविंद शरणागत विदे गोविंद ದಳಾಕ್ಷ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೆ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಗ ಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಜಾ ತೀರಸ್ಥ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಗ್ರಾಮ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಾನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ವಾನರ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರಧಿ ಬಂಧನ ಗೋವಿಂದ ಅನ್ನದಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಅನ್ನಮಯ ವಿನುತ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ರಕ್ಷಾ ಗೋವಿಂದ ಅನಂತ ವಿನುತ ಗೋವಿಂದ ವೇದಾಂತ ನಿಲಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಧನಲಕ್ಷ್ಮೀ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪುಂರೂಪ ಗೋವಿಂದ
एक स्वरूपा गोविंदा लोक रक्षका गोविंदा जंगमां बनुत गोविंदा वेदाचल स्थित गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमणा गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमणा गोविंदा वज्र कवच धर गोविंदा वसुदेवतनय गोविंदा वैजयंती धर गोविंदा वेंकट नायक गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमणा गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमणा गोविंदा बिल्व पत्रार्चित गोविंदा भिक्षुक संस्कृत गोविंदा ब्रह्मांड रूपा गोविंदा भक्त रक्षक गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा नित्य कल्याण गोविंदा नीरज नाभा गोविंदा अति राम प्रिय गोविंदा हरि सर्वोत्तम गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण जनार्दन मूर्ति गोविंदा जगत्पति हरि गोविंदा अभिषेक प्रिय गोविंदा आपन निवारण गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा किरीटा गोविंदा रामानुजनुत गोविंदा स्वयं प्रकाश गोविंदा सर्व कारण गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा नित्य शुभप्रद गोविंदा नित्य कल्याण गोविंदा आनंद रूपा गोविंदा आद्यंतरहिता गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा इह परदायक गोविंदा इह राजरक्षक गोविंदा परम दयालो गोविंदा पद्मनाभ हरि गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा गरुड़ाद्रिवासा गोविंदा नीलाद्रि निलया गोविंदा अंजनाद्रीशा गोविंदा शभाद्रीशा गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा तिरुमल नायक गोविंदा तुलसी माला गोविंदा शेषाद्रि निलया गोविंदा श्रेयोदायक गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा गोविंदा शांताकारा गोविंदा वैकुंठवासा गोविंदा भृगुमुनि पूजित गोविंदा रमा विरहिता गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा गोविंदा हरि गोविंदा वेंकट रमण गोविंदा अपन भगवान तिरुपति तिरुमला देवस्थान वतीन आयोजित या भगवान तिरुमला या ठिकाणी उपस्थित आहोत।
सोलापुरातील अनेक देवस्थानापैकी जसं तीर्थक्षेत्राचे ठिकाण आहे त्या तीर्थक्षेत्रापैकी देशातील प्रमुख असलेलं भगवान बालाजीचं एक पवित्र स्थान या ठिकाणी आता पावसाची रिपरिप सुरू आहे, कारण हिवाळ्यात असूनसुद्धा या ठिकाणी पाऊस कंपल्सरी दिसतो आणि हिवाळा असो पावसाळा असो उन्हाळा असो प्रत्येक वेळी या ठिकाणी पावसाचे चिन्ह हे कंपल्सरी असतात। सकाळपासून धुक्याचं वातावरण होतं, आता या ठिकाणी आपण मार्केट पाहत आहोत, अनेक मार्केटमधलं एक वेगळं मार्केट आहे या ठिकाणी पाहायला मिळते, कारण 4x8 जवळपास दुकानातला पूर्ण सामान या ठिकाणी मोठ्या प्रमाणात सजवलेलं आहे। हे सजवलेलं दृश्य पाहून आपल्यालाही वाटत असेल की सोलापुरात स्मार्ट सिटी असताना सुद्धा यासारखं प्रकार या ठिकाणी व्हावं असं तुम्हाला वाटत असेल। आपण पुढं काय काय अजून नवीन वेळ दिसते आपण त्या आपण पाहूया। Hey!
श्रीनिवास गोविंदा, श्री
वेंकटेश भक्त वत्सल भागवत प्रिय श्यामा गोविंदा पुराण पुरुषा गोविंदा पुंडरीकाक्ष गोविंदा गोविंदा हरि गोविंदा वेंकटरमणा गोविंदा गोविंदा हरि गोविंदा वेंकटरमणा गोविंदा नंद नंदन गोविंदा नवनीत चोर पशुपालक श्री गोविंदा पाप विमोचन गोविंदा गोविंदा हरि गोविंदा वेंकटरमणा गोविंदा गोविंदा हरि गोविंदा वेंकटरमणा गोविंदा शिष्ट पालक गोविंदा कष्ट निवारण गोविंदा दुष्ट संहार गोविंदा दुरित निवारण वज्रमकुटधर गोविंदा वराहमूर्ति गोविंदा गोपी जनप्रिय गोविंदा गोवर्धनोद्धार गोविंदा गोविंदा हरि गोविंदा वेंकटरमणा गोविंदा गोविंदा हरि गोविंदा वेंकटरमणा गोविंदा दशरथ नंदन गोविंदा दशमुखमर्दन गोविंदा गोपी जनप्रिय गोविंदा गोवर्धनोद्धार गोविंदा गोविंदा हरि गोविंदा वेंकटरमणा गोविंदा गोविंदा हरि गोविंदा वेंकटरमणा गोविंदा मत्स्यकूर्मा गोविंदा मधुसूदन हरि गोविंदा वराह नृसिंह गोविंदा वामन भृगुराम
नमस्कार। सोलापूर स्वरांजली चैनल मध्ये विशेष करून आज आपण तिरुपती येथील देवस्थान मध्ये आपण आलेलो आहोत। या ठिकाणी अखिल भारत पद्मशाली समाजाचं अधिवेशन 3 दिवसाचं अधिवेशन झालं। या अधिवेशनामध्ये सोलापुरातील पद्मशाली समाजाच्या वतीनं अम्मावर साडी हे अर्पण करण्यात आलं। आपण या ठिकाणी पद्मशाली अखिल भारतीय अध्यक्ष स्वामी कणकंटला साहेब यांच्याशी आपण संभाषण करणार आहोत। गेल्या 3 दिवसापासून ते या ठिकाणी आहेत। 3 दिवसात नेमकं काय काय प्रोग्राम झालं आणि पद्मशाली समाजाच्या वतीनं जे साडी अर्पण करण्यात येतं, मंदिरात काय काय अडचणी येतात आणि त्यावर काय पुढच्या वर्षी उपाययोजना करण्यात येणार आहे, या संदर्भात आपण त्यांच्याशी चर्चा करणार आहोत। सर, मी लोईडम जय मार्कंडय्य। नेनु अखिल भारत पद्मशाली संघ प्रेसिडेंट కందగట్ల స్వామి పద్మశాలి హైదరాబాద్। ఇక్కడ అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి అన్న సత్రం తిరుపతి వర్కింగ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్సో 3 రోజుల క్రితం మన పద్మశాలి అన్న సత్రంలో పెద్ద ఎత్తున పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిపిన అనంతరం ఉదయం 10:30కు కళ్యాణం జరిగింది। తర్వాత 3 గంటలకు పద్మావతి అమ్మవారికి మన పద్మశాలీల ఆడపడుచు పద్మావతి అమ్మవారికి చీరే సారే ఇవ్వడానికి అటు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక నుండి తెలంగాణ ప్రాంత వాసులు ఆంధ్రప్రదేశ్ వాసులు అందరు కలిసి ఒక 75 కుటుంబాలు దంపతులు ఇంకా ఇతరత్ర 200 పైచిలకు వ్యక్తులము అక్కడికి చేరడం జరిగింది। మన కోఆర్డినేటర్ గా ఉన్న ఇక్కడ మడతనపల్లి ఓబలపతి అనే వ్యక్తి ఆయొక్క ఈఓ గారితో మనకి కోఆర్డినేట్ చేశాడు। కానీ లాస్ట్ మినిట్ లో మన పద్మశాలి మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి జింకా విజయలక్ష్మి గారు అలాగే గంజి చిరంజీవులు గారు కూడా మాతో పాటుగా గుడి ముందలకు చేరడం జరిగింది। సో వారికి ఎంతో కొంత ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉంది కాబట్టి వాళ్ళు ముందల ముందలో వెళ్ళిపోవడం జరిగింది। తదుపరి ఓ 15 నిమిషాల్లో తోపులాటలు ఒత్తుకోవడాలు జరిగినాయి। వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినారు గుర్తింపు ఉంది కాబట్టి। నేను నాతో పాటు ఒక 15 మంది మహిళలు ఇంకా కొంతమంది పురుషులు మిగిలిపోయారు। వాళ్ళని 100 రూపీస్ లైన్లో పంపించడానికి మమ్మల్ని లైన్ ఇచ్చారు। మేము కొంత దూరం వెళ్ళి మాకు అనుమానం వచ్చింది, ఇది కాదు కదా అఖిల భారత పద్మశాలి సంఘానికి ఒక అధ్యక్షుడిగా వచ్చిన వ్యక్తిని ఈ యొక్క సత్రం ప్రతినిధిగా వెళ్ళాను నేను నా శ్రీమతి ఇంకా కొంతమంది మహిళలు। వాళ్ళు సరైన రిగార్డ్ ఇవ్వలేదు, రిటర్న్ వచ్చి అక్కడ ఆఫీస్ ముందర అమ్మవారి గుడికి ఎదురుగా భాగంలో ఒక మ్యాట్ వేసుకొని ధర్నా చేయడం జరిగింది। అది పద్మశాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఈఓ గారు డౌన్ డౌన్ అని పలుమార్లు అరిచిన తర్వాత చాలామంది పోగైనారు। ఆ తర్వాత స్పందించి ఈఓ తన తదుపరి అనుచరులను తీసుకొని వచ్చి రిక్వెస్ట్ చేసి ఇది కొంచెం సమయ పాలన చేయలేదు కాబట్టి ఈ మాదిరిగా అయిందని వాళ్ళు సర్ది పెట్టారు। అయినా కూడా మేము మీరు చేసిన ఈ యొక్క అసౌకర్యానికి మేము చాలా బాధపడి ఉన్నాము, మేము 70 మంది చీరలు తీసుకొని వచ్చాము, అమ్మవారు ఏం చీరలు అడుగుతుందా, మన ఆడపడుచు లాంఛనాలతో వెళ్ళాలనని మాకు గవర్నమెంట్ ఏమో పత్వా జారీ చేస్తుంది అంటే జీవో ఇస్తుంది, మీ ఆడపడిచే మీరు వచ్చి లాంఛనాలు పూర్తి చేసుకోవచ్చని మనకు సమయం కేటాయించారు, తదుపరి విస్మరించారు। దాని మీద నేను కొంచెం ఎక్కువ స్పందించి అడౌడ్ చేయడం జరిగింది, తదుపరి వాళ్ళు కొంచెం సంజాయించారు। ఆ తర్వాత జింకా విజయలక్ష్మి గారు బాధపడుతూ ఎక్కడ ప్రెస్ మీట్ పెడతానని ఈఓ గారితో నేను బాగా గట్టిగా మందలించడం జరిగింది, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాబట్టి మీ భర్తం పడతాను నేనని గట్టిగా వారించాను, ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తానని కూడా వాళ్ళతో చెప్పి బాగా హెచ్చరించడం జరిగింది। తదుపరి వీళ్ళిద్దరు నాయకులు ఏదైతే టీఆర్ఎస్ ఈ యొక్క వైఎస్ఆర్ సిపిలో ఉన్న నాయకులు కొంచెం బెంబేలెత్తి అయ్యా మరి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి
వెళ్తే మేము ఉండి కూడా అసౌకర్యం జరిగిందని మాకెక్కడ రిమార్క్ వస్తారా వస్తుందో అని వారు కొంచెం నన్ను రిక్వెస్ట్ చేసి ప్రభుత్వం దృష్టికి పడేట్టుగా ప్రెస్ మీట్లు కానీ పేపర్లు కానీ వేయించకండి అని కొంచెం రిక్వెస్ట్ చేసి వేడుకోవడం జరిగింది. నేను కూడా సర్లే కానీ మన వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కదా అని అది వదిలిపెట్టాను. ఆ తర్వాత మమ్మల్ని ప్రశాంతంగా తీసుకెళ్ళి అమ్మవారు దర్శనాలు చేయించారు. ఆ వాహన మండపంలో చక్కటి ఆశీర్వాదాలు వేద ఆశీర్వాదాలు ఇచ్చారు. సంతృప్తిపరిచి తదుపరి తీర్థ ప్రసాదాలు కూడా ఇక్కడ పంపించడం జరిగింది. అంతటితో ఆ కార్యక్రమం మొదటి రోజు జరిగిపోయింది. ఇంకా తదుపరి నిన్నటి విషయానికి వస్తే అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి అన్నసత్రం తిరుపతికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే ప్రక్రియ నిన్న జరిగింది. అంటే నిన్న ధర్మకర్తల మండలి నిన్న ఏర్పాటయింది. ఈ ఉదయం ప్రమాణ స్వీకారం అయింది. ఆ ధర్మకర్తల మండలి నుంచి అధ్యక్షునిగా శ్రీ జల లక్ష్మీనారాయణ పద్మశాలి గారిని వారు హైదరాబాద్ కొత్తపేట వాస్తవ్యులు, పీవీటీకి వర్కింగ్ కమిటీ మెంబరు, ఇక్కడ కూడా చాలా కాలం వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, ట్రెజరర్గా పనిచేస్తున్నారు, నాతో పాటుగానే పనిచేశారు, వారిని అధ్యక్షునిగా అందరు ధర్మకర్తలు కలిసి ఎన్నుకోవడం జరిగింది. తదుపరి వర్కింగ్ ప్రెసిడెంట్గా తాడుపత్రి వాస్తవ్యులు ప్రముఖ డాక్టర్ వద్ది సత్యనారాయణ గారు, వారి అబ్బాయి కూడా 3 హాస్పిటల్స్, కిడ్నీ హాస్పిటల్స్, ప్రీతి కిడ్నీ సెంటర్స్ అని హైదరాబాద్లో పెద్ద ఎత్తున హాస్పిటల్స్ ఉన్నాయి. వారి అబ్బాయి బాగా సామాజికంగా, పద్మశాలీలు అంటే విపరీతమైన మక్కువ, ఎవరికైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా అవసరం అనుకుంటే ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటాడు. వారి నాన్నగారు అయిన శ్రీ వద్ది శివసత్యనారాయణ గారు, ఇతను కూడా పెద్ద బట్టలు కొట్టున్నది తాడుపత్రిలో, మంచి ఇన్ఫ్లుయెన్స్ గల వ్యక్తి, సామాజికంగా ధార్మికంగా అనేక పలు దఫాలుగా పలు సంస్థలలో మంచి హోదాలలో వారు పదవులు అలంకరించిన వ్యక్తి. మరి వారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు, అవుతోంది. ఇంకా వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్ చేస్తున్నారు. బహుశా ఇంకొక అరగంటలో క్లియర్ అవుతుంది, క్లారిటీ వస్తుంది. ఇంకా ఇంకొక క్వశ్చన్, ఇట్లా ఈ సంవత్సరం అయితే త్రాస్ మనకు ఇబ్బంది వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఏం ప్రాబ్లం రాకుండా ఏం డిసిజన్ తీసుకోవాలి? మేము అఖిల భారత పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ఒక గవర్నమెంట్కి, అంటే ముఖ్యమంత్రికి ఒక మెమరాండం ఇచ్చి, మా కోటా మేము ఏ ఒక్క వ్యక్తితో కోఆర్డినేషన్ కాదు, పద్మశాలి అన్నసత్రం ప్రతినిధులమే మేము ప్రాతినిధ్యం వహించి మీ దగ్గరకు వస్తాము, ఇన్ని చీరలు తెస్తాము, ఇంతమంది వస్తాము, ఇంకా మీరు టికెట్లు తీసుకోండి, ఆ దారిలో రండి, ఈ దారిలో రండి అని అనకుండా మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసి మేము ఈ సమయానికి వస్తాము, ఇంతమంది వస్తాము, ఇంకా అభ్యంతరాలు లేకుండా చూసేట్టుగా వాళ్ళతో ఒక కమిట్మెంట్కి రావాలని నా నిర్ణయం. అదే మార్గంలో మేము వెళ్ళడానికి మేము ఒక మెమరాండం తయారు చేసి వీలైనంత త్వరగా కొంతమంది ప్రతినిధులను తీసుకొని వెళ్ళి జరిగిన పొరపాటుని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరోసారి ఆ యొక్క పొరపాటు జరగకుండా మేము చూడవలసిందిగా వాళ్ళకి మెమరాండం ఇవ్వాలని విజయవాడలో హెడ్ క్వార్టర్స్లో ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ఆల్ ఇండియా పద్మశాలి సమాజ్ బాంధవుల కోసం మీరేమి సందేశిస్తారు? ఆల్ ఇండియా సమాజ్ బాంధవులకి ఇది కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నప్పుడు 2007 మొదలుపెట్టి 2013 ఇనాగ్రేట్ చేసుకున్నాను. నేను ప్రప్రథమైన ట్రెజరర్గా, ఖజాంచీగా ఇక్కడ ఉన్నాను. నా ఆధ్వర్యంలోనే ల్యాండ్ కొనడం జరిగింది. ఆ తర్వాత నిర్మాణ దశలో నేను కొంతకాలం వేరే హోదాలలో వెళ్ళిపోయాను. మళ్ళీ 3 సంవత్సరాల క్రితం ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేరి నా ఆధ్వర్యంలో సరి అయిన ఎదుగుదల లేదు. కారణం ఏమిటంటే కరోనా ప్రభావం వల్ల ఒక 18 నుంచి 20 నెలలు సరి అయిన డెవలప్మెంట్ రాలేదు. మరి ఈ టెన్యూర్ కూడా అయిపోయింది. ఈలోపుగా నేను అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షునిగా ఎన్నికల్లో గెలిచాను కాబట్టి ఇక్కడ ఎక్స్ అఫిషియో మెంబర్గానే హోదాగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను తప్పని పరిస్థితిలో తప్పుకోవడం జరిగింది. నా హోదా, నా గౌరవం నేను కాపాడుతూ ఈ యొక్క వ్యవస్థని అన్ని రకాలుగా పద్ధతి ప్రకారం వెళ్ళే దిశలో నడిపించడానికి నా సహాయశక్తుల అందరితో మమేకమై అందరినీ చక్కగా సవ్య దిశలో వెళ్ళడానికి నా ప్రయత్నం, నేను అధ్యక్షునిగా నా బాధ్యతలు నిరంతరం నిర్వహిస్తానని చెప్తున్నాను. ఉన్న సంవత్సరాలు ఇప్పుడు 3 ఇయర్స్ ప్రెసిడెంట్ ఇది వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు?
अखिल भारत पद्मशाली संघा की 5 years टेन्यूर उन्नी मध्यकाल अटे लास्ट डिसेंबर नीचे मेमो जीरो जीएसटी मीद उद्यम चुनाव यह मध्यने गुजरात को वेली सूरत अहमदाबाद मन पद्मशाली प्रातिनिध्य कल दिशा अवेरने की अन्नी पार्टी ऐप कांग्रेस बीजेपी अक्कड़ सीएम ने कलुसुकोनी मैं मेमोरांडम इवडं जरिगिंदी मा संख्या पद्मशालीले काकुंडा तेलुगु वाळ्ळु रमारमी सूरत 8 लक्षलु अहमदाबाद 3 लक्षल मंदि नवसारी अटुवेपु कूडा उन्नारु मा ओट्स कूडा उन्नायि मरि मीरु प्रातिनिध्यं वहिंचालंटे मा वारि ओट्लु कूडा अवसरं उन्नायि काबट्टि अवकाशं नामिनेटेड पोस्टुलु माकु कूडा मा पद्मशालीले कल्पिंचडं అవసరం అని చెప్పి వాళ్ళకు మెమరాండం ఇచ్చి రావడం జరిగింది. మీ ఇప్పుడు హడావుడిలో ఉన్నాము. ఎలక్షన్ తర్వాత మీ డిమాండ్స్ని మీ విన్నపాలని తప్పకుండా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినారు. ఇంకో 15 రోజుల నుంచి 20 రోజులు మీన్స్ జనవరి 15 వరకు మేము కర్ణాటక రాష్ట్రంలో మార్చి ఏప్రిల్లో కర్ణాటక రాష్ట్రంలో శాసనసభ ఎలక్షన్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు తెలుగు రాష్ట్రాలకి అంటుకొని ఉన్న కర్ణాటక రాష్ట్ర పరిసరాలలో మన పద్మశాలి సంఘాల క్యాండిడేట్స్ ఎవరైనా ఈ యొక్క ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశలో మేము కర్ణాటక ప్రాంతం వెళ్ళి పర్యటన చేసి అందరినీ ఉత్తేజుల్ని చేయడానికి మా ప్రయత్నం మేము చేసే ప్రణాళిక రూపొందించి పెట్టుకున్నాము. మేము నిరంతరం పద్మశాలీల శ్రేయస్సును కోరి పనిచేయడానికి పూర్తి స్థాయిలో నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, ఎలాంటి వేరే అవసరాలు కూడా లేవు. పూర్తి స్థాయిలో రోజు 15 గంటలు సంఘం కోసమే పనిచేస్తున్నాను కాబట్టి నిరంతరం ఎవరికి ఎక్కడ ఏ రకమైన ఆపద వచ్చినా కూడా వెంటనే స్పందించి వారి ఇబ్బందిని నివారించడానికి మేము పూనుకుంటామని వివరిస్తున్నాను. సోలాపురంలో కూడా ఉన్న బీడీ ఉద్యోగం ఉన్నది, యంత్రమా ఉద్యోగం ఉన్నది. ఈ రెండు ఉద్యోగులకు అనేక సంకట్లు ఉన్నాయి. అంటే ఎన్నో డిస్టర్బెన్స్లు ఉన్నాయి కేంద్రీయ స్థాయిలో పడినాయి. అంటే సెంట్రల్ మినిస్టర్ ప్రాబ్లం, స్టేట్ మినిస్టర్ ప్రాబ్లం, వీళ్ళ కోసం వీళ్ళు సాల్వ్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తారు. మొన్నటి వరకు మహేష్ విష్ణుపంత్ కోటే గారు అక్కడి బీసీ ఓబీసీ వ్యవస్థని అశోక్ ఇందాపురి అనేవారు ఇద్దరు చూసేవారు. ఈ మధ్యకాలంలోనే కమటం భూపతి అనే వ్యక్తికి ఈ యొక్క మహారాష్ట్ర ప్రాంత ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫేర్స్ చూడడానికి కమటం భూపతి గారిని నియమించడం జరిగింది. అంతకు పూర్వము ఈ యొక్క పోస్టుని మహేష్ విష్ణుపంత్ కోటే గారు నిర్వహించేవారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క మహేష్ మన విష్ణు భూపతి కమటంతో మహేష్ వాళ్ళ ఇంట్లో 4th నాడు పెళ్ళి ఉంది. మేము 3rd నాడు షోలాపూర్కి వచ్చి కొన్ని సమస్యల మీద వారి బాధ్యతలు గుర్తు చేస్తూ వాళ్ళని ఉద్యుక్తులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ బీడీ కార్మికుల గురించి కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాల్సిన అవసరం ఉంది. అసలు పద్మశాలీలు బీడీ కార్మికులుగా ఎంతమంది ఉన్నారు, వారికి ఏ రకమైన ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి అనేది ఒక ముందు నివేదిక తయారు చేయించడానికి మేము అంతకుముందే చెప్పి ఉన్నాము. కమటం భూపతి చేపిస్తా అన్నారు. మేము 1 day బిఫోర్ వచ్చి ఆ యొక్క వివరాలన్నీ సేకరించి వీలైతే ఒక యువక్ సమ్మేళన కూడా పెట్టాలనే ఆలోచనలు ఉన్నాము. షోలాపూర్లో మేము 2 రోజులు అక్కడే ఉంటాము, 3rd and 4th. ఆ సమయంలో పూర్తి వివరాలు మరోసారి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, తెలియజేస్తున్నాను. యాటిగాని అఖిల భారతీయ పద్మశాలి సమాజాచే అధ్యక్ష స్వామి కందికట్ల సాహెబ్ అప్లెల నేనారా నివడుకి పూర్వభాగాతీల్ అనే ప్రశ్న సందర్భాత్ येत्या 4 तारखेला सोलापुरात येणार आहेत. त्यावेळेला त्यांच्याशी आपण पुन्हा एकदा संभाषण करूया, कारण आल्यानंतर त्यातील समस्या आणि तिथली उपाययोजना या संदर्भात ते आपल्याला मार्गदर्शन करणार आहेत. सोलापुरात आता पुढच्या वर्षी ज्यावेळेला पद्मावती देवालयात आपण वस्त्र अर्पण करण्यासाठी जाणार आहोत त्यावेळेला कोणतीही अडचण येणार नाही यासाठी समितीच्या मार्फत त्यांनी त्या ठिकाणी उपस्थित राहून आपले सगळे प्रश्न सोडवणार असे त्यांनी आपल्या मुलाखतीत सांगितलेलं आहे. आपण स्वरांजली चॅनलच्या वतीनं त्यांना या विशेष मुलाखतीबद्दल आभार मानूया, धन्यवाद. आपल्या या ठिकाणी
खटकम व्यंकटय्या या ठिकाणी व्यंकटराव या ठिकाणी उपस्थित आहेत, त्यांच्याशी आपण संभाषण करूया. कारण अखिल भारतीय पद्मशाली समाजाचं तिरुचंदूर येथे या ठिकाणी उपस्थित असलेल्या इमारतीचं पायाभरणी आणि पूर्ण इमारत यांच्याच अनुसयात झालेलं आहे, त्याच्याशी आपण संभाषण करणार आहोत. सर, సారు 14 సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ ప్రారంభం చేశారు. అప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలా కట్టలేమా అనేటువంటి సందిగ్ధంలో అందరూ డోనర్ల సహకారంతో బిల్డింగ్ ప్రారంభం చేయడం జరిగింది. కొన్ని వాస్తు రూపాల వలన శంకుస్థాపన చేసిన తర్వాత ఒక సంవత్సరంన్నర దాకా బ్రేక్ పడింది. తర్వాత నన్ను పిలవటం జరిగింది. నా పేరు కటక వెంకట్రావు. వాస్తు రీసెర్చ్ చేశాను. ఇండియాలో వాస్తు రీసెర్చ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందరూ మామూలు బుక్స్ చదివి సహజంగా అనేక రకాలుగా వాళ్ళ యొక్క నైతన్య విలువలతో వాళ్ళ చైతన్య విలువలతో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. నేను రీసెర్చ్ చేయడంలో ఫస్ట్ అనేక రకాల ప్రయోగాలు చేసి వాస్తు అంటే ఏంటి, ఎందుకు ఆగుతుంది, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందనే దాని మీద నేను పరిపూర్ణంగా స్టడీ చేసి దాని మీద ఈ బిల్డింగ్ ప్రారంభం చేశాము. ప్రారంభం చేసిన తర్వాత అతి తక్కువ టైంలోనే బిల్డింగ్ పూర్తయింది. ఆ రోజు నుంచి పూర్తయిన తర్వాత ఈ ప్రారంభమైంది. అన్ని రూమ్లు 160 రూమ్లు ఉన్నాయి. మాది పద్మశాలి భవన్ అనేటువంటి పేరుతో నడుస్తుంది. కానీ పద్మశాలి మార్కండే అన్నసత్రం కానీ మరి అన్నసత్రం తిరుపతి అనేటువంటి నామకరణతోనే ఈ యొక్క సంస్థ ఉంది. మాకు ప్రధానంగా శ్రీశైలం మొట్టమొదటిది, తర్వాత యాదగిరిగుట్ట, భద్రాశ్రమము, అలాగే తిరుపతి, మరి బాసర, ఇంకా అహోబిడము, ఇప్పుడు కాశీ వారణాసిలో కూడా కడుతున్నారు మా వారు. మా వాళ్ళందరూ కూడా ఒకే పద్ధతి ఆచరణ, మనసులు కలిసి మనస్ఫూర్తిగా పనిచేసి దేశంలో వైశ్యాస తర్వాత పద్మశాలిలు ఒక్కరే సత్రలో కట్టేదానికి సిద్ధంగా ఉండాలనేటువంటిది మరి మా సంస్థ మరి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు అయోధ్యలో కూడా ఒక స్థలం చూసాము, ఓకే చేశారు, అది కూడా తొందరలోనే ప్రారంభం చేస్తారు. షిడ్డీలో కూడా మా సంస్థ మరి అఖిల భారత్ అనేటువంటి పేరుతోనే షిడ్డీలో కూడా కడతం జరుగుతుంది. మరి ఇలా ఎంతో కార్యక్రమాలు చేయాలి, ఎంతో డబ్బు కావాలంటే ప్రజలందరూ కూడా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా సపోర్ట్ చేసి సహకారం అందించి డబ్బుని విరివిగా మాకు అందిస్తే ఇలాంటి సంస్థలు ఇంకా ఈ ఇండియాలో ఎక్కడెక్కడ పద్మశాలి సంఘాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కులబాంధవులంతా ఉన్నారు, ఆ ప్రాంతాల్లో ఏ ఏ దేవాలయాలు ఉన్నాయి, ఏ విశిష్టతలు ఉన్నాయి, అక్కడ కూడా మనం ఇలాంటి నిర్మాణాలు చేసి దేశంలో ఎక్కడ ఇబ్బంది లేనటువంటి తరహాలు, ఎక్కడ ఏదో బ్రేక్ వచ్చి ఈ నిర్మాణం ఆగిపోయింది అనేది లేకుండా మరి మనం వాస్తు శాస్త్రం కాకుండా మన నిధిని ఏర్పాటు చేసుకుని నిధి యొక్క వైభోగంతో డబ్బు యొక్క పునాది డబ్బుతోనే ఈ యొక్క సంస్థను నడుపుతున్నారు. దీనికి మార్గదర్శకుడు కాశీనాథ్ గారు, సిరివేరు కాశీనాథ్ గారు, ఈ సంఘ అధ్యక్షులు ఈరోజే మరి వారు ఎన్నుకోవడం జరిగింది. మరి జిల్లా లక్ష్మీనారాయణ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది శివసత్యనారాయణ గారు, కమిటీ కూడా తయారవుతుంది. కాశీలో కూడా అక్కడ కూడా మనం కడుతున్నామంటే అది కూడా 825 గజాల్లో దాదాపు మరి గవర్నమెంటు సపోర్ట్ చేసి మాకు ఏమాత్రమైనా సరే అవకాశం కల్పిస్తే 80 రూముల దాకా కట్టాలనేటువంటి కాంక్ష కలిగి ఉన్నాము. అక్కడ కూడా మాకు జయంత్ కుమార్ గారు అని చెప్పి అధ్యక్షులుగా మా సంస్థకి ఆధిపత్యం వహిస్తున్నారు. ఆ సంస్థలో నేను కూడా ఇప్పుడు దాకా ఈ వాస్తు చూడటమే నేర్చుకున్నాను, కానీ నేను ఎక్కడ సంఘంలో లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఈసారి నన్ను కూడా లోపలికి సంఘంలో తీసుకున్నారు. కాశీ సత్రానికి వైస్ ప్రెసిడెంట్గా నన్ను కూడా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి నెలలో కాశీలో ఒక 10 రోజులు ఉండి ప్రజలకు ఏదైనా, మాది కూడా 76 సంవత్సరాలు కాబట్టి ప్రజలకు ఉపయోగపడేదానికి మా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే షోలాపూర్లో కూడా పండరిపురంలో మరి 2 నెలల క్రితం భారీ ఎత్తున ప్రోగ్రాం జరిగింది. ఆ పండరిపుర నివాసం యొక్క ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మాకు హోము కార్యక్రమాలు దిగ్విజయం జరిగాయి. మమ్మల్ని కూడా భారీగా గౌరవించి అక్కడ మమ్మల్ని ఊరేగింపు చేశారు.
పద్మశాలి సత్రం ఉంది. ఆ సత్రం కూడా కొన్ని వాస్తు దోషాలతోనే డెవలప్మెంట్ చెందలేదు. వాళ్ళకి చెప్పాను, మీరు పిలిస్తే నేను వస్తానని. వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, కమిటీ మీటింగ్ వేసుకున్నారు, ఇది కాదు కానీ చెప్తున్నారు. వారు కనుక సహకరిస్తే, సపోర్ట్ చేసి, పెద్ద స్థలము, చాలా రూములు ఉన్నాయి, చాలా పెద్ద సంస్థ, వరకు కాలేజీ స్కూలు అన్నీ ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలుండి కూడా వాస్తు రూపాలతో వారు చాలా ఎరకబడ్డారు. వారు కూడా ఏదైనా ఆచరించి ఆనందంగా ఈ సంస్థ నడిపేదానికి ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుతూ సెలవు తీసుకున్నా. జై మార్కండే, జై జై పద్మశాలి. आपण आता ऐकलं की वास्तुशास्त्रज्ञ कटकम साहेब यांच्याशी आपण संभाषण केलं आहे. त्यांनी सोलापुरातील असेल, शिर्डी असेल, अयोध्या असेल, या ठिकाणी मोठ्या प्रमाणात भविष्यात पद्मशाली समाजाचं मोठ्या प्रमाणात भव्य भवन बांधण्याचा संकल्प हाती घेतलेला आहे. यासाठी सगळ्यांनी सहकार्य करावं असंही त्यांनी आपल्या मनोगतातून व्यक्त केलेलं आहे. मी स्वरांजली चॅनलसाठी या ठिकाणी आलेलं आहे. त्या हिशोबाने आपण सगळ्यांनी संभाषण करत आहोत. धन्यवाद. वामन भृगुराम गोविंदा गोविंदा हरि गोविंदा वेंकटरमणा गोविंदा गोविंदा हरि गोविंदा. तिरुपती येथे सोलापूरच्या वतीने पद्मावतींना साडी अर्पण कार्यक्रम करण्यात आला. या कार्यक्रमात अनेक भाविक सहभागी झाले. जवळपास 25 जोडप्यांनी यामध्ये सहभाग नोंदवला. त्यातीलच एक जोडपं आणि त्यांच्यातलेच एक मानाचे मानकरी बालाजी मामलेल या ठिकाणी उपस्थित आहेत. त्यांना पण विचारूया की तुम्ही नेमकं का सहभागी झालात. आतापर्यंत तुम्ही बालाजीचं भक्त म्हणून सगळ्यांना परिचित आहे, नेमकं कारण काय आहे हे पण आपण जाणून घेऊया. आपलं नाव? नमस्कार, मी बालाजी मामलेल, सोलापूर. आता या ठिकाणी मी तिरुपती पद्मावती या ठिकाणी आलेला आहे. आता मी 2022 या ठिकाणी कार्यक्रमात सहभागी झालेला आहे. मी 2001 सोलापूर टू तिरुपती दर महिना असं करत मी आत्तापर्यंत केलेलं आहे. माझ्या वयाच्या हिशोबाने 50 ते 60 वेळा मी या ठिकाणी तिरुपती दर्शन घेतलेलं आहे. 2003 या साली मी कमी कमी धर्म सर्वदर्शन म्हणून 15 ते 16 वेळा घेतलेलं आहे. सकाळी 7 चालू करून संध्याकाळी 11 वाजेपर्यंत मी संपवलेलं आहे. दर महिना एकादशी किंवा जेव्हा तिकीट भेटतं त्यावेळेला मी तिरुपतीहून दर्शन करून जात होतो. रुटीनप्रमाणे मी सोलापुरातून संध्याकाळी 8 गाडी निघणार. सकाळी 8 रेणुगुंटला उतरणार. तिथून तिरुपतीला येऊन पद्मावतीचे दर्शन करून वर तिरुपतीला जाणार, तिरुमलाला. तिथून दर्शन करून आम्ही परत संध्याकाळी किंवा सकाळी 9:30 गाडीने सोलापूर येत होतो. तिथून परत कोल्हापूरचं दर्शन करून घेऊन मी सोलापूरचं पूर्ण कार्यक्रम संपवत होतो. तुम्हाला असं का करत वाटलं? कारण बालाजींचं दर्शन वर्षातून एकदा सुद्धा करता येतं, कधी वेळ मिळेल तेव्हा करता येतं, पण आपण महिन्या महिन्याला येण्याचं कारण काय? महिन्या महिन्या येण्याचं कारण असं आहे की माझा व्यवसाय जागेचा व्यवसाय आणि माझा व्यवसाय संदर्भित जो आहे संदर्भ वरास्वामीचं दर्शन घेतल्यानंतर मी जे काम करत होतो माझा दर महिन्याला एक व्यवसाय होत होतं. त्याच्यामुळं मला श्रद्धा वाढलेली आहे. त्याच्यामुळं दर महिना माझा कंटिन्यू सोलापूरहून तिरुपतीला येत असतो. आता तुम्ही ज्यावेळेला तिरुपतीवरनं सोलापूरवरनं तिरुपतीला येता, तिरुपतीमध्ये आल्यानंतर परत तुमचं पुढचं काय प्लॅन चालू असतं की मला या दिवशी मला यायचं आहे पुन्हा म्हणून? तसं काय ठरवलं नसतं, पण दर महिना जेव्हा तिकीट भेटेल त्यावेळेप्रमाणे मी दर महिना येण्याचा मी प्रयत्न करतो आणि 100% येतोच, कधी एखाद्या वेळेला चुकून जातो तो. आता वर्षातून जवळपास 4 महत्त्वाचे सण असतात, वैकुंठ एकादशी त्यातलंच एक महत्त्वाचं आहे. या वैकुंठ एकादशीला आपलं कसं नियोजन असतं? वैकुंठ एकादशीला अगोदर आत्ता सध्या काय झालं, एक महिन्याचं मुदत दिलेलं आहे म्हणजे तिकीट ओपन करायचं. अगोदर कसं होतं, 60 दिवसाचं होतं आणि रेल्वेचं 120 दिवस होतं. आता काय झालं, नियमाप्रमाणे त्यांना 30 दिवस अगोदर त्या ठिकाणी आपल्याला हे करावं लागतो, बुकिंग करावं लागतो. नाही केलं तर या ठिकाणी सर्व दर्शन म्हणून आपण बसून जावं लागतो. आता तुम्ही दर महिन्याला या ठिकाणी येता, दर महिन्याला आल्यानंतर इथं राहण्याची व्यवस्था तुमची कशी असते? या ठिकाणी राहण्याची व्यवस्था म्हणजे तिरुपतीला जुना CRO ऑफिस त्या ठिकाणी मी रूमचं बुकिंग करतो. तिथं आल्यानंतर इमर्जन्सी नसेल तर मग काय लॉकर रूम घेऊन त्या ठिकाणी राहतो मी. आता तुम्ही या एवढ्या वेळा तुम्ही बालाजीचं दर्शन घेण्यासाठी आलेला आहात, कधी तुम्ही धर्मदर्शन घेताना तुम्हाला काही अडचण जाणवल्या का आणि ते किती वेळात त्या धर्मदर्शनाचं नियोजन होतं? आता सध्या तर मी 300 रुपये तिकीटवर दर्शन घेतलेलं आहे. 2001 ते 2004 त्यावेळेस धर्मदर्शन घेत होतो. त्यावेळेला म्हणजे गर्दी कमी होती पण लोक दर्शन होत होतं. त्यात लोकांना जेवणाची सोय म्हणजे खिचडी भात, दही भात, चहा, कॉफी देत होते, दूध पण देत होते. त्याप्रमाणे तिथं अडचण काही येत नव्हतं. आता सर्व बंद केलेलं आहे. आता तुम्ही पद्मावती ब्रह्मोत्सव कार्यक्रमात तुम्ही सहभागी झालात, त्या समितीच्या वतीने देवीला अर्पण करण्यात आलं साडी, मग यावेळेला तुम्ही जोडीनं आलात, मग तुम्हाला नेमकं कसं वाटलं की काय तुम्हाला यावं असं वाटलं? अच्छा, या ठिकाणी ब्रह्मोत्सवमध्ये कार्यक्रम पद्मावतीचं
अजूनपर्यंत आपण सहभाग झालो नव्हतो. या वेळेला पद्मशाली समाजाचं जे समिती नेमलेलं आहे त्याच्यामध्ये सहभाग करून आम्ही आमचं भाग्य समजून घेतलो. पण समितीमध्ये मला सहकार्य पण चांगल्या प्रकारे भेटलेलं आहे. या ठिकाणी ब्रह्मोत्सव कार्यक्रममध्ये छानपैकी साडीचा कार्यक्रम असतो, तो त्या ठिकाणी आपल्या सर्वांना ओटी सामान बनवून घेण्यासारखं त्या ठिकाणी देवीला अर्पण करतात, दर्शन देतात, त्याच्यामुळे थोडं समाधानकारक वाटतं. दुसरं म्हणजे या ठिकाणी जे आले लोकांना त्यांना त्यांनासुद्धा एकदम मनाला समाधान वाटून जातं ते. आता तुम्ही या ठिकाणी, मी पण गेल्या तुमच्याबरोबर 3 दिवस मग या ठिकाणी तिरुपतीमध्ये आहे, अनेक सोयीसुविधा या समितीच्या मार्फत करण्यात आल्या, या सोयीसुविधेबद्दल तुम्हाला काय वाटतं? सोयीसुविधा व्यवस्थित छानपण गेल्या, फक्त थोडंसं नियम चुकलेलं आहे. आपण त्या ठिकाणी टाईम वेळेला वेळ पाळला तर आपल्याला म्हणजे व्यवस्थित दर्शन वगैरे होतो. तेवढे आपण कटाक्षाने आपण नियम करावे. आता यापुढे जर आपण पद्मशाली ब्रह्मोत्सवाच्या वतीनं जर पुन्हा पुढच्या वर्षी जर या ठिकाणी वस्त्र अर्पण करण्यासाठी नियोजन केलं तर तुमचा सहभाग कसा असणार आहे? माझा सहभाग राहणार, माझ्या मित्र लोकांना पण सांगणार मी, फक्त या ठिकाणी फक्त नियोजन व्यवस्थित व्हायला पाहिजे. आपण सरांजली चॅनलला मुलाखत दिला त्याबद्दल मी धन्यवाद मानतो. मी सुद्धा सर्वांचे तुमच्या मनापासून आभार मानतो.